హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వీవై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చి వచ్చే బెల్లేకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టి వీడియో నోటిఫికేషన్స్ అని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు వీడియోలో రెండు కథలతో నేను మీ ముందుకు రావడం జరిగింది అందులోని మొదటి కథ దినదిన గండం అనగనగా రనార్నవుడ్ ఒక రాజు ఉండేవాడు ఆయన బహు దుర్మార్గుడు పైగా ప్రథమ కోపి ఎవరి మీదనైనా ఆయనకు దయతప్పిందంటే మారు మాట లేకుండా మరణశిక్ష విధించేవాడు ఈ విధంగా నిరపరాధులు ఎంతోమంది ఆయన చేతిలో చనిపోతూ వచ్చారు రణార్నవుని ఆస్థానంలో సమయజ్ఞుడనే జ్యోతిష్యుడు ఒక ఆయన ఉన్నాడు రాజు ఏ పని చేయబోయినా ముందు సమయజ్ఞునితో సంప్రదించేవాడు అందుచేత రాజు ప్రశ్నలకు ఆయన సరియైన సమాధానం చెప్పవలసి ఉండేది ఎన్నడైనా ప్రశ్న తప్పిపోయిందంటే దయాదాక్షణము లేకుండా తనకు కూడా రాజు మరణశిక్ష విధిస్తాడన్న సంగతి సమయజ్ఞుడికి తెలుసు ఒకప్పుడు రణార్నవుడు పొరుగురాజైన శూరసేనుని మీదకి దండెత్త దలిచి ఏమయ్యా సమయజ్ఞ నేను ఒక పని తలపెట్టాను అది జయమవుతుందా కాదా అని ప్రశ్న అడిగాడు అందుకు సమయజ్ఞుడు రెండవ తలంపు లేకుండా ఏలినవారికి ఎప్పుడు జయమే అనేశాడు ఇంతవరకు ఒక్కసారి కూడా సమయజ్ఞుడు చెప్పిన ప్రశ్న తప్పిపోలేదు కాబట్టి ఇప్పుడు కూడా అతను చెప్పిన మాటలను బట్టి తన పథకం నెరవేరుతుందని రనార్నవుడు ధైర్యం చెందాడు ఈ ధైర్యంతో ఆయన షూరసేనుణ్ణి తన దర్బారుకు రప్పించి మంచిగా మాటలు చెప్పసాగాడు ఇలా నమ్మించి శూరసేనుణ్ణి చరబట్టుదామనే కుట్ర పన్నేశాడు అయితే ఇటువంటి కుట్రలు ఎన్నైనా ఇట్టే వేయగల సూక్ష్మగ్రహి సూరసేన మహారాజుకి మంత్రిగా ఉంటున్నాడు ఆయన పేరు దూరదర్శి రణార్ణవుని దుర్మార్గాన్ని గురించి ఏనాడో తెలుసు దూరదర్శికి అటువంటప్పుడు తన యజమానుడైన శూరసేనుణ్ణి ఆ రణార్ణవుడు ప్రేమ నటిస్తూ పిలిచినంత మాత్రాన పొంగిపోతాడా ఎందుకోసం ఇలా రమ్మంటున్నాడా అని దూరం యోచించి ఇందులో గల లోగుట్టు తెలుసుకొని దూరదర్శి తగిన బందోబస్తులోనే ఉన్నాడు అక్కడ రనార్నవుడు శోరసేనుతో తీయ్యీయగా మాట్లాడుతూ అతడు ఏ మార్చి ఉండగా తన పరివారానికి కనుసైగ చేశాడు వాళ్ళు వెనకానే వచ్చి శూరసేను బంధించి వేశారు కానీ మరుక్షణంలోనే తలవని తలంపుగా దూరదర్శి తన సైనిక బలంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆ సైనికులు రనార్నవుడిని అతని పరివారాన్ని కలిపి చుట్టుముట్టారు దూరదర్శి సంజ్ఞ చేయగా తక్షణమే వారు రనార్నవుని చేతులకు బేడీలు తొలగించారు అతని కళ్ళ ఎదుటనే తమ ప్రభువైన శూరసేనుణ్ణి విడిపించారు చేసేది లేక రణార్ణవుడు ఏడ్చేశాడు కాల్లావేళ్ళ పడి దూరదర్శిని బతిమాలగా అతడు దయతలిచి మరెన్నడూ ఇటువంటి దుష్టశాష్టలు చెయ్యకుండా తగినటువంటి కఠిన షరతులు పెట్టి బుద్ధి చెప్పి మరీ వదిలాడు ప్రశ్న తప్పిపోయినందుకు ఈ విధంగా తనకు తీరని పరాభవం జరిగినందుకు రాజు ఉగ్రుడై సమయజ్ఞుడి బడతం పట్టాలని నిశ్చయించుకున్నాడు రాత్రికి రాత్రి జ్యోతిష్యుణ్ణి రమ్మని కబురు పంపించాడు పరిచారికలు పోయి సమయజ్ఞుణ్ణి పిలవగానే అతడు జరగబోయేదంతా చిటికలో గ్రహించేశాడు అబ్బాయిలు మన ప్రభువు గారు వెళ్ళిన పని ఏమైంది అని ప్రశ్నించేసరికి రాజు ఓడిపోవటాన్ని గురించి వాళ్ళు పోసగొచ్చినట్టు చెప్పారు అప్పుడు సమయజ్ఞుడు తన మనసులో ఇలా అనుకున్నాడు ప్రభువుల ఆస్థానంలో ఉద్యోగం చేయటమే చాలా కష్టమైన పని అలాంటిది ప్రభు చిత్తం ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు అందులోనూ దుర్మార్గుడు ముక్కోపి అయిన రణార్నవుడి వంటి రాజు కింద నౌకరి కేవలం దినదినా గండమే ఏదో దేవుని కృప వల్ల నేటి వరకు దుష్టుని వద్దనైనా నెగ్గుకు వచ్చాను కానీ ఇంతటితో నా పని సరి నాకు ఆయో మూడటం చేతనే ప్రశ్న తప్పిపోయింది విధి విలాసం అలా ఉండగా నేనేమి చేయగలను కించిజ్ఞుణ్ణి అయిన నాలో ఏమున్నది ఈ సమయంలో నేను అధైర్యపడి జంకితే అసలే లాభం లేదు ఆపద వచ్చినప్పుడే గుండెనిబ్బరం అవసరం కనుక వెళతాను వెళ్ళి తీరుతాను పరిస్థితులు గమనిస్తాను పరమేశ్వరుడు తోచించిన విధంగా జవాబు చెబుతాను అంతా ఆ జగన్నాటక సూత్రధారుని దయ అని తలచి కోటకు బయలుదేరాడు తన అలవాటు ప్రకారం రాజు కోపమంతా దిగమింగుకొని సమయజ్ఞునితో ఆప్యాయంగా ప్రసంగం ప్రారంభించాడు ఈ నక్క వినయాలు ఎందుకో సమయజ్ఞునికి అర్థమే కాలేదు అయినా కానీ ఏమీ భయపడలేదు అతను కొంతసేపు బాతాకానీ చేశాక రాజు ఆప్యాయంగా అయ్యా జ్యోతిష్యుడు గారు ఎందరెందరికో తమరు జాతకాలు చూసి ఫలితాలు చెప్పారే మీ జాతకం ఎలా నడుస్తుందో ఎప్పుడైనా స్వయంగా చూసుకున్నారా అని ప్రశ్నించాడు చూసుకోకేం చూసుకొనే ఉన్నాను ప్రభు అంటూ జ్యోతిషుడు ఏమాత్రం నదురు బెదురు లేకుండా సూటిగా చెప్పాడు అయితే మీ ఆయురాయం ఎంతండి అని మళ్ళీ అడిగాడు రాజు ఒకవేళ ఏ పదేళ్ళో పదిహేనేళ్ళో అని సమయజ్ఞుడు చెబితే పేక మీద కత్తిపెట్టి ఈ మట్టును నన్ను నరికేస్తే నీ జ్యోతిష్యం తప్పిపోయినట్టే కదా నీ సంగతే నువ్వు సరిగా చెప్పుకోలేకపోయావు ఇతరులకు ప్రశ్నలు చెప్పేటంత వాడివే అని అనవచ్చు రాజు ఇంత అర్థం ఉన్నది ఇప్పుడు రాజు వేసిన ప్రశ్నలు అనుకొని అంత మాత్రానికే లొంగిపోతాడా బుద్ధి కుశలత గల సమయజ్ఞుడు ఒక్క ఐదు నిమిషాలు తీవ్రంగా ఆలోచించినట్టు నటించి రాజా జ్యోతిష్య శాస్త్రానికి పార్వతీదేవి శాపం ఉన్నదండి కనుక జ్యోతిష్యులు చెప్పినవన్నీ జరుగుతాయనటానికి వీలులేదు అందులోనూ సొంత విషయాల్లో అసలే వీలు కాదు అయితే నా ఆయుర్దాయం విషయంలో మాత్రం ఒక చిత్రమైన రహస్యం ఉన్నది ఈ రహస్యం నేను నా భార్యకైనా వెల్లడి చేసి ఉండలేదు కానీ ఏలినవారు అంతగా నా క్షేమం కోరి అడిగినప్పుడు ఇక దాచటం భావ్యం కాదు అదేమిటంటే నేను మరణించిన పది గడియలలో ప్రభువులకు ప్రాణాపాయం కలుగుతుందని జాతకంలో రాసి ఉన్నది కనుకనే ఎందరూ రాజులు రమ్మన్నా కానీ తమర్ని వదిలి అంటే నాకు మనసు అంగీకరించలేక ఇక్కడే ఉండిపోయాను అన్నాడు ఈ మాట వినగానే రణార్నవుడు ఏమనుకున్నాడో ఏమో తలారులను పొమ్మని సైగ చేశాడు నలుగురు బటులను తోడిచ్చి సమయజ్ఞుని పదిలంగా ఇంటికి పంపించి వేశాడు నాటి నుంచి సమయజ్ఞునికి చీమైనా కుట్టకుండా కాపాడుతూ తన ప్రాణాలలోనూ అతన్ని ఒక ప్రాణంగా చూసుకుంటూ ఉండసాగాడు ఈ విధంగా సమయజ్ఞుడు సమయానుసారం తన తెలివిని ప్రదర్శించి తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు అలాగే దినదిన గండం అనే ఈ కథ ఇంతటితో సమాప్తం అయిపోయింది తదుపరి కథ కీర్తికాంత పూర్వకాలమందు కొండవీడులో రామన్న అనే ఒక ఆయన ఉండేవాడు ఆయనకు భాస్కరుడనే ఒక కొడుకు రామన్న కొడుకు కావటం చేత అతనికి రామన్న భాస్కరుడు అనే పిలుపు వచ్చింది ఈ రామన్న భాస్కరునికి పుట్టినప్పటి నుంచి దానం చేయటం అంటే మహాప్రీతిగా ఉండేది లేదు అనే మాట ఆయన నోటి వెమ్మడి ఎన్నడూ రాలేదట చివరకు చిన్ననాడు గుణింతాలు నేర్చుకునేటప్పుడు కూడా ఈ రెండక్షరాలు ఆయన చేతితో వ్రాయలేదని ఆ కాలంలో ప్రజలు చెప్పుకునేవారు చిన్ననాటనే ఇంతటి ఉదారంగా ఉండే భాస్కరుడు పెరిగి పెద్దవాడైనా కొద్దీ ఎన్నో దానాలు చేస్తూ వచ్చాడు క్రమంగా కొండవీడికి అధిపతి అయ్యేసరికి ఆయన చేసిన దానాలకు లెక్కే లేకుండా పోయింది పురాణ కాలంలో బలిచక్రవర్తి కర్ణుడు ఎంత పేరు పొందారో రామన్న భాస్కరుణ్ణి మించిన మహాదాత ఈ భూలోకంలో లేడు అనే కీర్తి దేశమంతటా మోగిపోయింది ఇటువంటి రామన్న భాస్కరుడు గొప్ప కీర్తి సంపాదించి కొంతకాలానికి స్వర్గస్థుడయ్యాడు మేర లేకుండా ఆయన చేసిన మహాదానాల వల్ల కీర్తి అయితే వచ్చింది కానీ ఖజానా మటుకు ఖాళీ అయిపోయింది అందుచేత క్రమంగా వారి కుటుంబం పేదరికంలోకి దిగవలసి వచ్చింది ఈ రామన్న భాస్కరునికి కొండయ్య అనే కుమారుడు ఉండేవాడు కొండయ్య సేనాధిపతిగా ఉండి ఎంత పేదరికం వచ్చినా గౌరవంగానే గడుపుకుంటూ వచ్చాడు కొంతకాలానికి కొండయ్య కూడా గతించాడు కొండయ్యకు ఒక కొడుకు వానికి తాత పేరే పెట్టి చిన్న భాస్కరుడు అని పిలిచేవారు చితికిపోయిన సంసారం కావటం వల్ల చిన్న భాస్కరుడు తల్లి ఒక చిన్న ఇంటిలో తలదాచుకుంటూ కొద్దిలో కుటుంబ పోషణ సాగిస్తూ వచ్చారు డబ్బుకి ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ చిన్న భాస్కరుడు బడిలో చదువు మాత్రం మానకుండా ఉండేవాడు తల్లి తగిన ఏర్పాటు చేసింది ఒక రోజున చిన్న భాస్కరుడు బళ్ళో ఉండగా ఒక బట్టు రాజు అక్కడికి వచ్చి పంతులతో ఆ మాట ఈ మాట చెబుతూ అయ్యా మాస్టారు కీర్తికాంతా ఆ రామన్న భాస్కరుల వారితోనే పోయింది సుమండి అంటూ ఒక పద్యం చెప్పాడు ఈ మాట చెవిన పడటంతోటే చిన్న భాస్కరుడు రోషం పట్టలేక చేతనున్న బంగారు మురుకులలో ఒకటి తీసి ఆ బట్టురాజుకి ఇచ్చేశాడు ఇంత సాహసంగా ఆ బుడతడు అని ఆశ్చర్యంతో పంతులను అడిగాడు బట్టురాజు అతడు ఫలానా రామన్న భాస్కరుని మనవుడు అని తెలియగానే బట్టురాజు తన ధోరణి మార్చి కీర్తికాంత వెళ్ళిపోయిందనుకున్నాము కానీ వెళ్ళలేదు ఆమె ఇక్కడనే ఉన్నది సుమ అని అర్థమొచ్చేలాగా మరొక పద్యం చెప్పి చిన్న భాస్కరుణ్ణి పొగుడుతూ ఆ మురుకు తీసుకొని చక్కా పోయాడు చిన్న భాస్కరుడు పౌరుషపడి మురుకు ఇచ్చేశాడే కానీ ఇంటికెళితే తన మొండి చెయ్యి చూసి తల్లి కోపగిస్తుందేమోనని భయపడుతూనే ఉన్నాడు ఆ భయం చేత అతడు చేతికి రుమాలు చుట్టబెట్టుకొని సాయంకాలానికి ఇల్లు చేరుకున్నాడు తల్లి ఎంత పిలిచిన అన్నానికి వెళ్ళలేదు చెయ్యి పైకి తీయలేదు ఏమీ తోచక ఆ చాటున ఈ చాటున తిరుగుతూ ఉన్నాడు చివరకు ఆమె బిడ్డ వద్దకుపోయి చెయ్యి పట్టుకొని చూడగా మురుకులేదు ఏమైందిరా అబ్బాయి అని అడిగేసరికి చెప్పలేక చెప్పలేక మెల్లిమెల్లిగా జరిగిన సంగతంతా చెప్పాడు అతను చెప్పిందంతా విని ఆమె కోపంతో ఓరి వాజమ్మ నీ తెలివితేటలు అని ఒక లెంపకాయ కొట్టింది దెబ్బతిన్న భాస్కరుడు అమ్మ అమ్మ కొట్టకే ఆ భట్రాజు ఎక్కడో ఉన్నాడు వెతికి పట్టి నా మురుకు మళ్ళా నేను తెచ్చుకుంటాను అంటూ ఏడ్చాడు భాస్కరుడు ఈ విధంగా ఏడ్చేసరికి అతని తల్లి మరింతగా నొచ్చుకుంది అది కాదురా మూర్ఖుడ రామన్న భాస్కరుని మనవడివై ఉండి ఒక్క మురుకు మాత్రం ఇచ్చి రెండో మురుకు దాచుకుంటేవే ఇది పిసినిగొట్టుతనం కాదా మీ కీర్తికి మన వంశానికి అది మాయని మచ్చ కాదా అందుకోసం కొట్టాను కానీ నువ్వు మురుకు ఇచ్చావని కాదు ఇప్పుడైతేనేం ఊళ్ళోకి పోయి ఆ భట్టురాజుని వెతికి పట్టుకొని ఈ రెండో మురుకు కూడా ఇచ్చిరా పో అని రామన్న భాస్కరుని మనవడిని అనిపించుకో అని చెప్పి మందరించింది వెంటనే చిన్న భాస్కరుడు సంతోషంతో బయలుదేరి వెళ్ళి భట్రాజును వెతికి పట్టి అతనికి తన రెండో మురుకు కూడా బహుమతి చేసి ఇచ్చాడు తాత పేరు నిలబెట్టిన చిన్న భాస్కరుణ్ణి చిన్న భాస్కరుని వంటి ధన్యుణ్ణి కన్నా తల్లిని లోకులు వెయ్యి విధాలా కొనియాడారు భాస్కరుని చరిత్ర సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తూ నేటికీ కూడా శాశ్వతంగా నిలిచింది ఇటువంటి మహాదాతలు ఉండబట్టే మన దేశం ధర్మానికి త్యాగానికి పుట్టినిళ్ళైంది కీర్తికాంత అనే ఈ కథ తెలుగు ప్రజల కీర్తికి వారి యొక్క వైభవానికి ధర్మానికి న్యాయానికి ఎంతో ప్రతీకగా నిలిచిందని నా అభిప్రాయం మరి మీరేమంటారు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో కథల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెండు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని సలహాలను సూచనలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి ఎన్నో కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మా ఛానల్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి అలాగే రాబోతున్నాయి కూడా వాటిని మీరు డైలీ నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్